హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గీతా కృష్ణ సిల్క్స్ ఎప్పట్లానే ఈ ఎపిసోడ్ లో కూడా అదిరిపోయే కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం హాయ్ సతీష్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఓకే ఇవాల మనం యుఎస్ కోసం ఎటువంటి కలెక్షన్ తీసుకొచ్చేసాం సమ్మర్ కి సంబంధించిన కాటన్ వెరైటీస్ లో ఒక డిజైనర్ పింటి పర్చేజ్ చేయబోతున్నానండి మనకు లైట్ వెయిట్ లో త్రివేణి కాటన్ సారీస్ ఓకే ఇవన్నీ కూడా సమ్మర్ వచ్చేసింది కాటన్ ఫ్యాబ్రిక్ ని పర్చేజ్ చేస్తూ దీంట్లోనే త్రివేణి కాటన్ సారీస్ ని ఇవాల ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం అందులో ఫస్ట్ సారీ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇది మనకి బ్రౌన్ షేడ్ బ్రౌనిష్ రస్ట్ కలర్ మిక్సింగ్ షేడ్ లో ఉంటుందండి ఓకే దెన్ పైన బోర్డర్ అంతా కూడాను మనకి ఈ విధంగా ఒకటి క్రీపర్ డిజైన్ రన్ చేసాము దాని తర్వాత ఒక మ్యాంగో డిజైన్ అనేది ఈ విధంగా బోర్డర్ లో చూడొచ్చు సారీ టోటల్ గా కూడా మనకి ట్రీస్ ట్రైబల్ డిజైన్ ఈ విధంగా మొత్తంగా ప్రింటింగ్ స్టైల్లో ఈ విధంగా సారీ మొత్తం కంటిన్యూ గా ఇచ్చేసామండి ఎక్కడ లీవ్ చేయకుండా బిగ్ బోర్డర్ లో మీరు చూడొచ్చు ఒక గర్ల్ ఒక లేడీ ఇట్లా నిల్చున్నట్టుగా ఒక క్రీపర్ డిజైన్ ఒక ట్రీ డిజైన్ అనేది ఇచ్చేసాము పైన ఏదైతే స్మాల్ బోర్డర్లో చూసారో మ్యాంగో డిజైన్ విత్ క్రీపర్ డిజైన్ ఈ విధంగా రన్ చేసామండి ఈ శారీలో పళ్ళు కాంబినేషన్ కూడా తీసుకున్నట్టయితే లైన్స్ వైజ్గానే ఉంటుందండి మనకు ఒకటి పెటల్ డిజైన్ క్రీపర్ డిజైన్ అనేది ఎడ్జ్లో రెండు వైపులో ఇస్తున్నాం ఒక టూ లైన్స్ అనేది మన డాన్సింగ్ డాల్ విత్ ట్రీ డిజైన్ అనేది మనకు ఆల్టర్నేటివ్ బూటీస్లో ఇచ్చారు ఓకే ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా తీసుకున్నట్టయితే శారీస్లో యూజ్ అయిన కలర్స్ని తీసుకొని మన మెరూన్ అండ్ మన రస్ట్ కలర్తో కూడా లైన్స్ వైజ్గా డోరియా లైన్స్ అనేది బ్లౌజ్లో ఇచ్చారు ఓకే వీటిలో మరో శారీ చూసేద్దాం సో ఈ కాటన్ శారీస్ అన్నిటికీ కూడాను మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింటింగ్ స్టైల్లో వస్తుందండి ముందు మనం ఒక డిఫరెంట్ థీమ్ రన్ చేస్తే దీనిపైన ఇంకొక థీమ్ కనిపిస్తూ ఉంది ఇది టోటల్గా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా డార్క్ బొటల్ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి పైన చూసుకుంటే ఒక లీఫీ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసాము సెకండ్ బార్డర్లో మల్టీ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఫ్లవర్ థీమ్ రన్ చేసాము శారీ ఓవరాల్గా ఈ విధంగా షివోరి ప్రింట్ లాగా వచ్చే స్టైల్లో ఈ విధంగా ఇచ్చేసాము సెంటర్లో అక్కడక్కడ డాన్సింగ్ డాల్ అనేది వచ్చేసింది సో కింద బార్డర్లో ఒక కలంకారీ ప్రింటింగ్ స్టైల్లో ఈ విధంగా ఇచ్చేసామండి బార్డర్లో పైన ఏదైతే బార్డర్ చూసారో కింద కూడా అదే కంటిన్యూగా వచ్చేసింది ఈ శారీలో పళ్ళు కాంబినేషన్ కూడా తీసుకున్నట్టయితే డిజైనర్గా ఒక సీనరీ థీమ్తో పళ్ళు అనేది ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకు మెరూన్ గ్రీన్ అండ్ సపోర్టా కలర్తో యూస్ చేస్తూ మనకి ఇస్తున్నాయి మిడిల్ బేస్ అయితే సెకండ్ బ్యాడర్లో ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ బూటీస్ ఉన్నాయో అవి మనకు ఒక టూ స్టైల్లో మనకు బంచర్ స్టైల్లో ఇచ్చారు పళ్ళులో ఓకే దీనికి బ్లౌజ్ ఎలా ఉంది ఈ శారీకి బ్లౌజ్ పాటు మనకు మెహందీ గ్రీన్లోనే మనకు బ్లాక్ కలర్ ప్రింట్ స్టైల్లో షివూరి ప్రింట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఓకే మరోసారి చూద్దాం ఇందులో సో చూస్తున్నారు కదా ఏ కలర్కి ఆ డిజైన్ కంటిన్యూగా ప్రతి శారీకి మారుతూ వస్తుందండి ఇది కూడాను మనకి సపోర్టా కలర్కి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది బార్డర్లో మీరు చూస్తున్నారు ఒక లీఫీ డిజైన్ ఒకటి ఈ విధంగా ట్రయాంగిల్ డిజైన్ కంటిన్యూ చేస్తూ ఈ విధంగా టూ బార్డర్స్ ఇచ్చేసాము శారీ ఓవరాల్గా ఇన్నర్లో చూస్తే రౌండ్గా ఒక డాట్ డిజైన్ అనేది ఇస్తూ దానిపైన ఎలివేట్ అయ్యేటట్టుగా కాపర్ సల్ఫర్ బ్లూలో ఈ విధంగా ఒక మోటివ్ అనేది రన్ చేసామండి మనకి నీ లెంత్ వరకు వచ్చే డిజైన్లో మీరు చూడొచ్చు ఈ విధంగా లీఫీ అండ్ క్రీపర్ డిజైన్ ఒక బిగ్ బార్డర్లో చూడొచ్చు పైన ఏదైతే బార్డర్ ఉందో అదే కింద బార్డర్లో వచ్చేసింది ఈ శారీకి పళ్ళు కాంబినేషన్లో కూడా సెకండ్ వైపు బార్డర్లో ఏదైతే క్రీపర్ ప్రింట్ వచ్చిందో అది మన పళ్ళులో మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ కంటిన్యూ చేశారు ఎడ్జస్ట్లో రెండు వైపులో కూడా శారీలో పైన ఏదైతే ఇక్కత బార్డర్ స్టైల్ డైమండ్ డిజైన్తో వచ్చిందో అది మన లైన్స్ వైజ్గా కంటిన్యూ చేయడం జరిగింది ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇక్కత స్టైల్లోనే వస్తుందండి యాష్ కలర్ బేస్ దానిపైన కూడా బ్లూ కలర్తో ప్రింట్ అనేది కంటిన్యూ చేస్తాం ఓకే ఇందులో మరో శారీ ఉంది చూద్దాం ఈ శారీ చూస్తున్నారు కదా మరూన్ కలర్ కాంబినేషన్లో టోటల్లీ కలంకారీ ప్రింటింగ్ స్టైల్లో ఉందండి ఈ శారీ ఫ్యాబ్రిక్ కాటన్ పైన వచ్చేసరికి మనకు ఒక్కసారి వాష్ చేస్తే చాలా స్మూత్గా అయిపోతాయి శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఏమాత్రం బిగ్ బార్డర్ తీసుకోకుండా స్మాల్గా చిన్నగా మరూన్ కలర్ షేడ్లో ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేస్తూ దానిపైన చిన్న సర్కిల్ టైప్ డిజైన్ అనేది ఒకటి రన్ చేసాము ఇదంతా కూడా కలంకారీ ప్రింటింగ్ స్టైల్లో వచ్చేసిందండి సేమ్ పైన కింద స్మాల్ బార్డర్తో ఈ విధంగా లీవ్ చేసేసాం అంతే చక్కని పళ్ళు ఇక్కడ హైలైట్ అయిందని చెప్పొచ్చు ఇది పళ్ళు టోటలీ మనం మల్టీ స్టైల్ ప్రింటే తీసుకున్నానండి మనకు గ్రీన్ అండ్ రెడ్ అనేది ఈ శారీలో హైలైట్ అవుతుంది ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ కూడా మనకు మెరూన్ కలర్ బేస్లోనే మనకు సపోర్టర్ కలర్తో హైలైట్ అయ్యే విధంగా ఒక టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఓకే ఇందులో మరో శారీ చూద్దాం ఈ శారీ చూస్తున్నారు కదా మరూన్ బ్లాక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఉందండి టోటల్గా శారీ అంతా కూడా వేవీ డిజైన్ రన్ చేసాము పైన బోర్డర్ ఈ విధంగా స్మాల్ బోర్డర్లో డిఫరెంట్ థీమ్ రన్ చేస్తూ ఇచ్చేసాము పైన ఏదైతే బోర్డర్ చూసారో అదే స్మాల్ బోర్డర్ అదే కింద కూడా స్మాల్గా బోర్డర్లో రన్ చేసేసాం
సారీ కి పల్లు కాంబినేషన్ మిడిల్ లో పార్ట్ వచ్చేసి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ తో ఒక డైమండ్ పంచెస్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి. ఎడ్జెస్ లో రెండు వైపులా కూడా అవి టూ కలర్స్ ని యూస్ చేస్తూ మెరూన్ కలర్ బేస్ మీద ఒక అనీవెన్ డిజైన్ అనేది డైమండ్ షేప్ లోనే ఇచ్చారు. ఈ సారీ కి బ్లౌజ్ కాంబినేషన్ చాలా హైలైట్ గా మనకు రెడ్ కలర్ బేస్ పైన కూడా yellow కలర్ తో ప్రింట్ స్టైల్ లోనే మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. ఓకే మరో సారీ చూద్దామా. सो फाइनल गा ई कलर चूस्तुन्नारु कदा डार्क मरून कलर कांबिनेशन की ब्लैक कलर बॉर्डर ई विधंगा वच्चिंदंडी. पैन बॉर्डर प्लेन बॉर्डर लो इच्चेसामु. ओकटी डायमंड शेप लो ई विधंगा ओक डिजाइन अनेदि रन चेसामु. टोटल गा सारी मोत्तं कूडा ई विधंगा प्रिंटिंग स्टाइल डायमंड शेप अनेदि इच्चेसामु. किंद बॉर्डर विथ सपोर्टा बॉर्डर अंड ब्लैक कलर कांबिनेशन लो टू बॉर्डर्स रन चेस्तू ओकटी वेवी डिजाइन ओकटी क्रीपर डिजाइन अनेदि रन चेसामंडी. दीनिकि अंते चक्कनी ब्लैक कलर अनेजी रेपला मन डायमंड डिजाइन अने लाइन वैज इतने इंकोक टेंपल डिजाइन अने सपोर्टा अंड मेरून कलर तो बूटी स्टाइल इच्छा रोड वेपला टू डिफरेंट डिजाइन अने कंटिन्यू चेस्तारु. ब्लैक कलर बेस में मिडिल वे मेरून कलर बेस में सपोर्टा कलर प्रिंट स्टाइल मन को इकत टाइप आफ डिजाइन अने कंटिन्यू चेयडम जरिगिंदि. ओके दीनि ब्लौज चूद्दामा. सारी की ब्लौज कांबिनेशन मैं सारी वच्चिन कलर्स अंटे मेरून कलर बेस में ग्रीन कलर तो प्रिंट अने हाइलाइट चेयडम जरिगिंदि. ओके सो ई फैब्रिक्स अन्नी कूडानु काटन लो वच्चायी కాబట్టి దీనిపైన డిజైన్ ప్రతి సారీ పైన మారుతూ వచ్చింది. ఏ సారీకి ఆ సారీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మరి ఇంత అందమైన సారీస్ యొక్క కాస్ట్ ఎంత ఉందో అడిగేద్దామా. చాలా రీజనబుల్ అండి. సమ్మర్ వేర్ కాటన్ లో మనకు డిజైనర్ ప్యాటర్న్ లో ఉంటాయి. మనకి ఇది వచ్చేసి రేట్ కి చాలా రీజనబుల్ గానే ఉంటుంది. 695 రూపాయలు. ఓకే 695 రూపాయస్ కే ఈ చక్కనైన సారీస్ ని మనం సొంతం చేసుకోవచ్చు. మరి ఇందులో బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అసలు మిస్ చేసుకోకుండా హ్యాపీగా షాపింగ్ మొదలు పెట్టేసేయండి. మరి ఇది వంటి మా గీతకృష్ణ సిల్క్స్ లో ఉండే ఈ లేటెస్ట్ కలెక్షన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.